ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో ఆర్థిక శాఖపై జగన్ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఇసుక పాలసీపై, 4:30 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలకు సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఇసుక వ్యవహారంలో కొత్త పాలసీపై నిశితంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఈ విషయాలపైన సమీక్షలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో ఆర్థిక శాఖపై జగన్ సమీక్ష చేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఇసుక పాలసీపై, 4:30 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై జగన్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలకు సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఇసుక వ్యవహారంలో కొత్త పాలసీపై నిశితంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఈ విషయాలపైన కూడా సమీక్షలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి చెప్పండి, వివిధ శాఖలతో సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. రఘు, చాలా ముఖ్యమైన బడ్జెట్ సమావేశ ప్రారంభం కావాలన్న నేపథ్యంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు శాఖకు సంబంధించి ముందు సమీక్ష అయితే ఉంటుంది. దాంట్లో బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు. అందులో ఏ అంశాలకు పెద్దపీట వేయాలి, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరికీ తెలుస్తున్నట్టుగానే చాలా అప్పు అయితే ఉంది, దాన్ని ఎలా రివైవ్ చేయాలి, మొత్తం అప్పులంతా తీరేసే విధంగా ఎలాంటి సంస్కరణలు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి, అలాగే కేంద్ర బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇలాంటి పరిస్థితులు ఏపీకి వచ్చే కనుక వచ్చే నిధుల్ని ఏ విధంగా సక్రమంగా వినియోగించాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి ఆర్థిక శాఖతో ఒక కీలకమైన సమీక్ష నిర్వహించబోతున్నారు. అలాగే ఓవరాల్ గా లాస్ట్ ప్రభుత్వం, అంటే గత టీడీపీ ప్రభుత్వం చివరిలో వదిలి వెళ్ళిన పెండింగ్ బిల్స్ వాల్యూ దాదాపు 37,000 కోట్ల వరకు కూడా పెండింగ్ లో ఉంది. అంత అమౌంట్ ని ఇప్పుడు రిలీజ్ చేయాల్సింది ఆర్థిక శాఖ, అంత బడ్జెట్ కూడా లేదు. సో ఈ వీటన్నింటి ఆ బిల్స్ అన్నింటినీ ఇప్పుడే క్లియర్ చేయాలా, లేకపోతే తర్వాత వీలు వెంబడి ఒక 1 ఇయర్ టైం తీసుకుని అన్ని క్లియర్ చేయాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా వివిధ శాఖల నుంచి ఆర్థికపరమైన అంశాలని ఆయన గణాంకాలతో సహా రప్పించుకుంటున్నారు. మధ్యాహ్నం నుంచి గ్రామీణ అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాల మీద కూడా సమీక్ష జరగబోతుంది. అందులో ముఖ్యంగా బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నారు, ఇప్పుడు ఇసుక పాలసీ మొత్తం అన్ని చోట్ల ఆర్థిక కూడా ఇవ్వటం లేదు, ఇసుక ఏదైతే డంపులు ఉంటాయి అక్కడ నుంచి ఇసుక రవాణా అయితే నిలిచిపోయింది. దాంతో కొన్ని భవనాలు బిల్డింగ్స్ మినహా అన్నిటికీ కూడా ఇసుక రవాణా ఆగిపోయిన నేపథ్యంలో కొత్త పాలసీని త్వరగా రూపొందించాలని ప్రజల నుంచే ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం పైన. సో దానికి సంబంధించి కూడా ఒక పాలసీని రెడీ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఒకటవుతున్న నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఇసుక పంపిణీ ఆగిపోవడం వల్ల. సో దీనికి సంబంధించి కీలకమైన పాలసీని రూపొందించే పనిలో కూడా సీఎం ఉన్నారు. అందులో భాగంగానే అధికారులు సంబంధిత అధికారులతో కూడా ఒక కీలకమైన సమీక్ష జరుగుతున్నారు. సో ఓవరాల్ గా గడిచిన 2 రోజుల నుంచి సమీక్షలు ఒక్కొక్క శాఖను తీసుకుని వస్తున్నాయని ఈ రోజు ఈ 2 కీలకమైన శాఖల మీద సమీక్ష చేయబోతున్నారు. 5 తారీఖు ఉన్న అంటే రేపే ఒక కీలకమైనటువంటి బడ్జెట్ కేంద్రంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ముందుగానే ముందస్తుగానే 12 తారీఖున ఏపీ బడ్జెట్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య కాలంలోనే అన్ని శాఖల మీద ఒక పూర్తి స్థాయిలో అసలు ఉన్న నిధులు ఎన్ని, నిధులు ఖర్చు ఎలా ఉంది, రాబడి ఎలా ఉంది, ఇలాంటి అంశాలకు సంబంధించి పూర్తి అవసరమైనందుకు గాను సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖలతో ఈ సమీక్ష జరుపుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి.